రైతుల కోసం ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టాలన్న ఉద్దేశంతో రైతులకు ఒక మెసేజ్ పాస్ చేస్తే దాదాపు 200-300 మంది ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ కొండపోశమ్మ సాగర్ ఉంది. కొండపోశమ్మ సాగర్ నుండి సంగారెడ్డి కెనాల్ను ఓపెన్ చేసినట్లయితే గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇదే కెనాల్ నుండి నీళ్లు వదిలిపెట్టడం వల్ల ఇక్కడ నుండి పక్కనే ఉండి మక్తాల చెరువు నింపుకొని, శాకారం చెరువు నింపుకొని, పెద్ద చెరువు నింపుకొని, కాన్ చెరువు నింపుకొని హల్దీలో పడేసుకుంటే హల్ది మీద నాచారం చెక్డ్యాములు నిండుకొని దాదాపు 32 చెక్డ్యాములు నిండుకుంటూ కూపురాన్ మండలము, ఆ తర్వాత మాసాయిపేట మండల్, వెల్దుర్తి మండల్, అతనే గన్పూర్ ఆయకట్ట, నిజాం సాగర్ వరకు జుక్కల్ కాన్స్టెన్సీ, అదే బాన్సువాడ కాన్స్టెన్సీ, బాన్సువాడ, జుక్కల్, నర్సాపూర్, గజ్వేల్, అదేవిధంగా పక్క మెదక్ 5 నియోజకవర్గాలలో ఉండే రైతులు దాదాపుగా 70 కిలోమీటర్ల పొరు పొడుగు 70 మీటర్ల లెంత్తో హల్ది రివర్ ఉంటుంది. ఈ హల్ది రివర్లో రెండు పక్కల అటు ఇటు దాదాపుగా 1,00,000 ఎకరాల వరకు నాట్లు వేసుకుంటారు. 1,00,000 ఎకరాల వరకు దాదాపుగా 15,000 మంది రైతులు 1,00,000 ఎకరాలు సాగు చేసుకుంటారు. మరి రివర్ నిండా ఇప్పుడు కూడా నీళ్లు తొలుకులు కొట్టేది. చైత్రమాసంలో ఎండాకాలంలో మొత్తంలో పరవళ్ళు దొక్కుతా ఉండే. మరి ఆ రోజు గౌరవ కేసీఆర్ గారు రైతుల కోసమే ఆహరించి కష్టపడి పనిచేసినటువంటి విషయం మనం అందరం గమనించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మేము ఒకటే ప్రభుత్వాన్ని కోరుతున్నాం, రైతుల మీద కక్ష వద్దు, రైతులకు వెంటనే నీళ్లు విడుదల చేయాలని చెప్పి నేను ఇప్పటికే 4 సార్లు ప్రెస్ మీట్ వెళ్ళడం జరిగింది. మరి ప్రెస్ మీట్ పెట్టి కూడా అధికారులకు కూడా ఈఎన్సీ గారు కానీ ఎస్సీ గారు కానీ మరి అదేవిధంగా ఏఈకి, డిఈకి, ఏఈకి ప్రతి అధికారి కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా వదిలిపెట్టడానికి అంగీకరించట్లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఆర్డర్ ఇవ్వలేదు, ప్రభుత్వం ఆర్డర్ ఇస్తేనే మేము వదిలిపెడతామని చెప్పి మాట్లాడుతుంది. గతంలో ఆర్డర్లు గీడర్లు ఏం లేకుండే ఒక మాట హరీష్ రావు గారికి ఫోన్ చేస్తే వెంటనే సీఎం గారికి ఫోన్ చేసి, వెంటనే ఈఎన్సీ గారికి, సిఇ గారికి ఫోన్ చేసి 1 గంట సేపట్లో నీళ్లు వదిలిపెట్టుకున్నటువంటి రోజులు ఉండే. కానీ అలా పరిస్థితి లేదు. రాజరాజు గుమ్మడికాయ అన్నట్టు మరి ఇక్కడికి వెళ్ళి ఎవరిని చెప్పాలి, ఎవరికి పట్టుండి అన్నది చూస్తా ఉన్నాం. నిజంగా చెప్పాలంటే పొలాలలో నీళ్ళు లేక ఎండిపోయినాయి. ఇంకొక 1 వారం రోజులు కనుక లేకపోతే పెట్టుబడులు కూడా పోయే పరిస్థితి ఉంది. కాబట్టి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు కాళేశ్వరం మీద జూటా మాటలు మాట్లాడుతున్నారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ, సుందిల్లా అన్నారు. 3 బ్యారేజీలు కట్టిండు. 3 బ్యారేజీలు దాదాపుగా 800 పిల్లలు ఉంటాయి. అందులో 2 పిల్లలు పోయినాయి. 2 పిల్లలు పోతే వాటిని రిపేర్ చేయండి, డిస్మెంటల్ చేయండి, మళ్ళీ కట్టండి. దానికి 200 కోట్లు 300 కోట్లు అయితే చేయండి. కానీ ఇప్పుడు మనిషి బయటకు వెళ్తాడు, మనిషి 100 ఏళ్ల వయసు ఉంటుంది. 100 ఏళ్ల వయసులో యాక్సిడెంట్ అయి నడమ చనిపోతే తల్లిదండ్రి బాధ్యుడా, రోడ్డు వేసిన బాధ్యుడా, లేకపోతే ఆర్టీసీ బస్సు ఎంత కూర్చున్నటువంటి వెహికల్ బాధ్యులా, ఇవి ఎవరి బాధ్యులు? దానికి అక్కడ పోయింది డిజాస్టర్ అయిందంటే ల్యాండ్ లో వచ్చినటువంటి మార్పు. అంత కోల్ ఏరియా, బొగ్గు గనులు ఉండేటువంటి ఏరియా, కింది బొగ్గులో సొరంగాలు ఉంటాయన్న విషయం అందరికి తెలుసు. అది ఎక్కడో ఆ పిల్లల దగ్గర మైనస్ అయి కింది పోయినట్టుంది. 1-2 పిల్లలు పోయినంత మాత్రాన రేవంత్ రెడ్డి గారు దాన్ని రాతాంతం చేస్తా ఉన్నారు. ఇక ప్రభుత్వం వాళ్ళ ఇచ్చినటువంటి వాగ్దానాలని ఎక్కడ ప్రజలు మీద పడతారో, ఎక్కడ ప్రజలు తిరగబడతారో, ఎక్కడ ప్రజలలో వ్యతిరేకత వస్తుందో భయానికి తీసుకుపోయి ఇలా కాళేశ్వరం పోయి అక్కడ పెద్ద ప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాడు. నిజంగా కూడా చెప్పాలంటే ఒక్కటే మాటలో చెప్పాలంటే, రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించండి, రైతులు అందరూ, రైతు లేకుంటే నువ్వు కూడా భూమి తినలేవు. నువ్వు తిన్నా ముఖ్యమంత్రి గారు అయినా భోజనం చేయాల్సిందే, ప్రధానమంత్రి అయినా భోజనం చేయాల్సిందే. భారతదేశంలో 140 కోట్ల మందికి అన్నం పెట్టేది రైతు. అలాంటి రైతు మీద పడి రైతు ఉసురు పోసుకుంటే మంచిగా ఉండదు. రైతు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చినటువంటి రాజ్యం ఎక్కడ పడుకాలి? నువ్వు వచ్చి 60 రోజులు అయింది. 60 రోజులకే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసుడు, రోడ్ల మీదకి వచ్చి ముష్టి యుద్ధాలు చేసుడు, ఇది ఎక్కడి కదా? మీరు ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు. దాదాపుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఎన్ని రిజర్వాయర్ కట్టిన కేసీఆర్ గారు, ఎల్లంపల్లి పెండింగ్ లో ఉండే కంప్లీట్ చేసిండు, బిగ్మాండర్ పెండింగ్ లో ఉండే కంప్లీట్ చేసిండు, తోటపల్లి కంప్లీట్ చేసుకున్నాం, అనంతగిరిపల్లి కంప్లీట్ చేసుకున్నాం, రంగనాయకుల సాగర్ కంప్లీట్ చేసుకున్నాం, మల్లన్న సాగర్ కంప్లీట్ అయిపోయింది, కొండపోశమ్మ కంప్లీట్ అయిపోయింది, యాదగిరి గుట్ట దగ్గర బస్సాపురం కంప్లీట్ అయింది, కేశవపురం కంప్లీట్ అవుతుంది. మీరు మొన్ననే
బసవేశ్వర ప్రాజెక్టు ను క్యాన్సిల్ చేసిండ్రు. దాదాపుగా 147 టీఎంసీలు రిజర్వ్ చేసుకోవడానికి కాళేశ్వరం నిర్మాణం చేసుకున్నాం. అలాంటి దాదాపు 3 సంవత్సరాల కాలంలో ఈ ప్రాజెక్ట్ ను దాదాపు 80% కంప్లీట్ చేసుకున్నాం. నాగార్జున సార్ కట్టిండ్రు, ఎన్నెన్ని కట్టిండ్రు, శ్రీశైలం కట్టిండ్రు, ఎన్నెన్ని కట్టిండ్రు, ఎస్ఆర్ఎస్పీ ఎన్నెన్ని కట్టిండ్రు, నారాయణపూర్ ఎన్నెన్ని కట్టిండ్రు, ఇట్లా పోయచంపాడు ఎన్ని రోజులు కట్టి ఎన్ని సంవత్సరాలు కట్టిండ్రు. అనతి కాలంలోనే ఇలా ప్రపంచంలోనే పెద్దదైనటువంటి మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే మరి దానికి ప్రశంసించాల్సింది పోయి మీరు అడ్డం పడి అడ్డం పొడుగు మాట్లాడుకుంటా మరి ఏదో కేసీఆర్ నియమం చేస్తాం, హరీష్ రావు నియమం చేస్తాం, ఇంకా ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం మీద కేసులు పెడతాం. కేసులు గీసులు బంద్ చేయండి. తెలంగాణ రాకపోతే నువ్వు ముఖ్యమంత్రి అవుతావా, నువ్వు పిసిసి ప్రెసిడెంట్ అవుతావా, అసలు నువ్వు మంత్రి అవుతావా? ఎవడి పుణ్యం? కేసీఆర్ గారి పుణ్యమా అని తెలంగాణ వచ్చింది కాబట్టి నువ్వు పిసిసి ప్రెసిడెంట్ అయినావు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినావు. కనీసం నీకు 65 సీట్లు 64 సీట్లు ఇచ్చిండ్రు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవంగా నువ్వు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాల మీద దృష్టి పెట్టండి. మీరు ఒకటి కాదు రెండు కాదు, దాదాపుగా 153,000 కోట్లు ప్రతి సంవత్సరం నువ్వు ఇచ్చిన వాగ్దానాలకు కావాలి. ఆ డబ్బెట్లు చేస్తావు, ఎక్కడికి వెళ్ళి చేస్తావు? చూడు, ఇప్పటికే మొత్తం రాష్ట్రం మొత్తం దివాలాంచులో ఉంది. ఈ నెల 1,000 కోట్ల రూపాయలు ఆదాయం కోల్పోయింది. వచ్చే లాస్ట్ బడ్జెట్ కంటే, లాస్ట్ మంత్ రెవెన్యూ కంటే ఈ నెల రెవెన్యూ 1,000 కోట్లు పడిపోయింది. నువ్వు ఇట్లనే చేస్తే ఇంకో 1,000 కోట్లు పడిపోతుంది. కనీసం ఇప్పటికి 2 నెలలైంది ముసలి వాళ్ళకి పెన్షన్లు రాక, ఆశలు పెన్షన్లు రాక. కళ్యాణ లక్ష్మి మర్చిపోయినావు, కళ్యాణ లక్ష్మి పదమే మర్చిపోయినావు, పెన్షన్లు మర్చిపోయినావు, రైతు బంధు అసలు మర్చిపోయినావు. రైతు బంధు 20 ఎకరాలున్నా 30 ఎకరాలున్నా 10 ఎకరాలున్నా ఎన్ని ఎకరాలున్నా కూడా రైతు బంధు ఇచ్చేది, టక్క 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 వారం రోజుల్లో పడిపోయేది. అరే నువ్వు వచ్చి 60 రోజులైంది ఇప్పటికీ రైతు బంధు దిక్కులేదు. వాడి మీద పడి ఎంత డబ్బులు ఇవ్వాలి, ఏనంగా తెస్తావు, దానికోసం మాట్లాడు. ఇంకా అప్పులు అప్పులు తప్పలు తప్పలు అన్నావు, అప్పులు తప్పలని మాట్లాడినావు. నువ్వు వచ్చినాక కూడా 14,000 కోట్లు అప్పు చేస్తుంది, 60 రోజులలో 14,000 కోట్లు చేసినావు. నీ బడ్జెట్ లో 59,000 కోట్లు పెట్టుకున్నావు, మరి నువ్వెందుకు అప్పులు చేస్తున్నావు? నువ్వెందుకు ఏమంటారు చూడు, ఎవరికి బుద్ధి చెప్పి ఎవరికి పోయిందట అన్నట్టు ఈ పద్ధతి బాగలేదు. మీరు విమర్శించడం మానుకోండి, మీ అధికారం మీద దృష్టి పెట్టండి. అధికారులను మార్చినంత మాత్రాన, అధికారులను బెదిరించినంత మాత్రాన, రాజకీయ నాయకుల మీద కేసులు పెట్టినంత మాత్రాన నీ నొసుకులు బయటకు రాక తప్పవు. మరి ఇప్పుడే 60 రోజులలో రోడ్ల మీదకి వచ్చినామంటే మీరు అర్థం చేసుకోండి, వచ్చే రోజులు చాలా గటువుగా ఉంటాయి.